అందరికీ నమస్కారం అండి. నేను నాకు సరిగ్గా మాట్లాడటం రాదు, అందుకని మీరు క్షమించాలి, ఎక్కువ మాట్లాడలేను. శాస్త్రి గారు ఏంటనేది చాలా బాగా చెప్పారు. గురవారెడ్డి గారు కానీ, మా శ్రీరామ్ బాబాయ్ కానీ, రామ్సరి గారు కానీ, శాస్త్రి గారు అంటే ఏంటన్నది ఆయన పాటలతోటి 30-40 ఏళ్ళ నుంచి తెలుసు. అప్పుడే 89 నుంచి 88 నుంచో నాకు పరిచయం. అదృష్టం, నాకు దొరికిన మహా అదృష్టం, ఏ రకమైన అర్హత లేకపోయినా ఆయన కొడుకు కింద తీసుకున్నారు. ఇంట్లోనే వాళ్ళు ఇంట్లోనే పడి ఉండేవాళ్ళం. ఆయన ఉండే ఒక ధైర్యం, యాక్చువల్గా ఒక 6-7 నెలల నుంచే సినిమా స్టార్ట్ చేద్దాం, కొత్త సినిమా స్టార్ట్ చేయాలని, కానీ నాకు పాటలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముందు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇలాంటి పాటలు ఉంటాయి, ఇలాంటి కథ అని అనుకుని వెళ్ళేవాడిని. వాళ్ళు అది లేదు, ఒక రకంగా అనాదరణ అంటారు కదా, సారీ. రామ్ చరణ్ గారు పట్టిది 2.5-3 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ పాపం. తర్వాత పార్థు అండ్ సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, సారీ.